ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. చాలా డల్ గా చెప్తున్నారు, ఉత్సాహంగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సిలువ సత్యములు అనే ఒక మెసేజ్ మీకు ఇవ్వాలని మరి నేను ప్రేరేపింపబడినాను. ద ట్రూత్స్ ఆఫ్ ద క్రాస్, నిజమైన ప్రేమ అని మనం తెలుసుకోవాలి. ఇట్స్ ఎ ట్రూ లవ్. లోకంలో మీరు నానా రకాల ప్రేమలు మీరు చూస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, కానీ స్వచ్ఛమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కేవలం యేసు ప్రభువే అని తెలుసుకోవాలి. ఆయన సిలువలో పడిన బాధలు మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతగా ప్రేమిస్తే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు, ఆయన కొరడాలతో కొట్టబడినాడు, ఆయన తల మీద ముండ్ల కిరీటము అమర్చినారు, రెల్లుతో కొట్టినారని, అరచేతులతో మరి పిడుగుద్దులు గుద్దినారని, ప్రక్కలో బల్లెముతో పొడిచినారని, చేతులు పాదములు గాయపరిచినారని మీరు మత్తయి సువార్తలో, సువార్తికులు మత్తయి, యోహాను, లూక ఈ సువార్తల్లో యేసు ప్రభు పడిన బాధలు, నిందలు, అపహాస్యము, మరి ఆవేదన, శారీరకమైన హింస, మానసికమైన హింస ఇవన్నీ మీరు సువార్తల్లో చూస్తారు. ఈ సిలువ ధ్యానాల్లో భక్తులు వీటిని గురించి మీకు బోధిస్తారు. తప్పకుండా సిలువను నిదానించి మనం చూడాలని, సిలువ శక్తి మన జీవితంలో పొందుకోవాలి, సిలువ ఎందే మన అతిశయం ఉండాలి. భక్తుడైన పౌలు అంటున్నాడు, సిలువ తప్ప మరి ఎట్టి అతిశయమైనా నాకు అది దూరం అయిపోవాలి, సిలువలోనే నేను అతిశయం. మొదటి కొరింథ 15:10 అంటాడు, నేను ఏమై ఉన్నాను అది కేవలము దేవుని యొక్క కృప అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన హింసకుడు దూషకుడై ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సిలువ దర్శనం ద్వారానే భక్తుడైనాడని, అందుకే యేసుక్రీస్తు లోకమునకు పాపులను రక్షించడానికి వచ్చాడనే మాట అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపుల్లో ప్రధానుడైన నన్ను యేసు ప్రభు తన సిలువ ప్రేమ చేత భక్తి మార్గంలో నడిపించినాడు, నన్ను నమ్మి పరిచర్యని నాకు అప్పగించినాడు. కాబట్టి ఇవన్నీ యేసుక్రీస్తు మూలాన్ని నాకు కలిగింది. ఆయన ప్రేమ గొప్పది కనుక ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలం యేసు ప్రభు యొక్క కృప అని పౌలు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. సిలువలో యేసు ప్రభు యొక్క వస్త్రములు వారు తొలగించినారు, వస్త్రముల కొరకు చీట్లు వేసినారని. ఒక వ్యక్తికి మరి వస్త్రం ఊడ తీసినారంటే అంతకంటే మరి మానభంగము మరేముంది, అంటే ఎంతగా యేసు ప్రభు బాధపడినాడో మనము ధ్యానించాలి. అలాగే ఆయన మీద ముఖం మీద ఉమ్మినారు. ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాం, ఎవరి ముఖం మీద అయినా ఎవరైనా ఉమ్మినారా? మీకు అట్టి అనుభవం ఉందా? ఎవరికి లేదనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంతగా మనము సహించలేమేమో. ఎవరైనా మన ముఖం మీద ఉమ్మే అంత ధైర్యం ఉందా? అంటే యేసు ప్రభు ఎంతగా ఆయన మానసిక వేదన పొందినాడో మనకు అర్థమవుతుంది. ఆయన ముఖం మీద ఉమ్మినారట. మరి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను ముఖం మీద గుద్దినట్టు కూడా వాక్యంలో ఉంది. నిన్ను గుద్దిన వారెవరు, నిన్ను కొట్టిన వారెవరో చెప్పమని, ప్రవచించమని అపహాసిస్తున్నారు. ప్రభు ఇలాంటి బాధలు, ఆయన శారీరకమైన హింసలు పొందినాడు. యేసు ప్రభువు సిలువ వేసింది ఎవరు? హూ పుట్ జీసస్ ఆన్ ద క్రాస్? అంటే మనకు వెంటనే పిలాతు ఆయనను సిలువకు అప్పగించినాడని, యూదా తన్ను మోసగించి ముద్దు పెట్టి రాణువ వారికి సైనికులకు యేసును అప్పగించినాడని, ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తుంది. కానీ అది నిజం కాదు. యేసు ప్రభు సిలువ వేసింది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మనం సిలువ వేసినాం. మన కొరకే ఆయన సిలువ శ్రమను భరించినాడని మనం మర్చిపోకూడదు. ఆయన నీ కొరకు నా కొరకే ఆయన సిలువ శ్రమ అనుభవించినాడు. ఎందుకంటే యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు కదా, యోహాను 1:29, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. అంటే మనము మోయాల్సిన పాప భారాన్ని ప్రభు సిలువలో మోసి దానికి ఒక విలువ కట్టినాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని సంపాదించుకున్నాడు. అలాగే మనకు పాప క్షమాపణ లభించిందని మర్చిపోకూడదు. ఆత్మ సంబంధమైన హింసలు ప్రభు పొందినాడు.
దేవాలయమును పడగొట్టి మూడు దినములో కట్టువాడా అని హేళన చేసినారు. మత్తయి 27:40లో ఉంది. అంటే యేసు ప్రభు ఆయన పరిచర్యలో చెప్పిన మాటలు తిరిగి అపహాస్య రూపంలో ఆయనను గేలి చేస్తూ ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగు, మరి నీవు నిన్ను రక్షించుకో మమ్మను కూడా రక్షించమని యేసు ప్రభుతో ఇరుప్రక్కల ఉన్న శిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ప్రభువును నిందిస్తూ ఉన్నారు. నువ్వు రక్షకుడువా, రక్షకుడు అయితే నువ్వు దిగు మమ్మను కూడా దింపమంటున్నారు. ప్రభు చిట్ట చివరి వరకు కూడా ఆయన ఇలాంటి బాధలు పొందినట్టు మనకు వాక్యం నుండి చూస్తున్నాం. మత్తయి 27:40లో వీడు ఇతరులను రక్షించను కానీ తను తాను రక్షించుకునలేడా అని గేలి చేస్తున్నారు. ఇస్రాయేల్ రాజు అని ఎగతాళి చేస్తున్నారు. మరి ఇలాంటి బాధలన్నీ కూడా ప్రభువు మన కొరకే పొందినాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా 53లో ప్రభు పొందిన 700 సంవత్సరాల ముందే, అంటే శిలువ మరణానికి 700 సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. అంటే ఇట్ ఇస్ ద షాడో ఆఫ్ ద కమింగ్ క్రాస్. ఆ శిలువలో ప్రభు పొందబోయే ఆ మరణ, ఆ వేదన, శ్రమలు ఇవన్నీ కూడా యెషయా 53లో మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించడుగాను మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయలేకపోతేమి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధపడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను. అది ఎప్పుడు బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి. యేసు ప్రభు ఎవరి కొరకు శిలువ మరణం పొందినాడు, ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవించినాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు. అంటే మనం చేసిన పాప దోషాన్ని ఆయన శిలువలో భరించి ఒక మూల్యాన్ని చెల్లించినాడని మనకు అర్థం కలుగుతుంది. మన దోషములను బట్టి నలుగుగొట్టబడినాడు. హి వాజ్ బ్రూజ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ సిన్స్. 10వ వచనంలో అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా తన సంతానము చూచు. అతడు దీర్ఘాయుష్మంతుడకు యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగు. అంటే అతని సంతానం ఎవరు? అతను శిలువలో కనిన సంతానం, రక్తమిచ్చి సంపాదించుకున్న సంతానం. ఈరోజు మనం ఇక్కడున్నాం, మనమందరం కూడా ఎవరి సంతానం? యేసుప్రభు యొక్క సంతానం. ఎందుకంటే యేసును మనం రక్షకునిగా స్వీకరించినాం. మన పాపముల కొరకే ఆయన శిలువ శ్రమ అనుభవించినాడని, ప్రాణం పెట్టినాడని మనం నమ్ముతున్నాం. ఆయన మనకు మరి రక్షకుడైనాడు. అతడు దీర్ఘాయుష్మంతుడగను. యేసు ప్రభు మరి శిలువ మరణంతో అంతం కాదు, 3వ రోజు ఆయన పునరుద్ధరణడైనాడు. ఆయనకు చావు లేదు, ఆయన మరణం మీద విజయం పొందినాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణం మృంగివేయబడింది. మరి మరణానికి ఇప్పుడు భయం లేకుండా ఉన్నాం. మరణము మనము ప్రభు దగ్గర పోవడానికే ఒక మెట్టుగా మారిపోయింది, నిత్య జీవానికి ఒక మార్గం అయిపోయింది. కానీ మన మరణ మనకు ఒక అంతం కాదు. అలాగే మరణ భయం నుండి మనల్ని ప్రభు శిలువ ద్వారా విడిపించినాడని మనకు అర్థమవుతుంది. తర్వాత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు, మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడినాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దాని అర్థం ఏంటి? పాపి అయిన నీకు పరిశుద్ధుడైన తండ్రితో సమాధానం లేదు కదా, పాపం అడ్డొస్తుంది. ఆ అడ్డును తొలగించడానికి యేసు ప్రభు ఆ సమాధానార్థమైన శిక్ష అనుభవించినాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. పాల్ యాంగిచో గారు ఒక క్రూసేడ్ నేను ఒకరోజు అటెండ్ చేసినాను. అక్కడ ఒక సాక్ష్యం చెప్పినాడు. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఒక స్త్రీ అతని దగ్గర ప్రార్థనకు వచ్చిందండి. ఆమె ఇంకా జీవించదు, బ్రతకదని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చినారు. ఆమె పాల్ యాంగిచో గారి దగ్గర ప్రార్థనకు వచ్చిన పాల్ యాంగిచో గారు ఒక మాట అన్నాడట. యెషయా 53:5వ వచనంలో ఉన్న మాట రాయమన్నాడట. 10,000 సార్లు రాయమన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు
స్వస్థత కలుగుచున్నది. ఆమె 10,000 సార్లు రాసిందట, క్యాన్సర్ పేషెంటే, ఇక చావు బతుకుల్లో ఉంది. కానీ ఈ మాట, దేవుని మాట ఎప్పుడు కూడా శక్తి కలదు కదా. ఆమె నమ్ముతూ ఈ మాట రాసేలోగా ఆమె రోగమే మర్చిపోయిందంట, ఎందుకంటే ఆమెకు సంపూర్ణ స్వస్థత కలిగిందని పాలి ఆంక్ష గారు చెప్పినారు. దేవునికి స్తోత్రం. షీ ఫర్గాట్ అబౌట్ హర్ డిజీజ్. మళ్ళీ డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు పూర్తిగా నయమైపోయింది, అసలు క్యాన్సర్ కణాలే లేవు. అంటే ఏ ట్రీట్మెంట్ లేకుండా ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది. అంటే దేవుని వాక్కులో ఉన్న శక్తి సత్యమే కదా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అనారోగ్యత సంభవించినప్పుడు నీవు నమ్మాలి, నీ కొరకే ఆయన సిలువ శ్రమ అనుభవించినాడు, నీకు స్వస్థత కలిగించడానికి ఆయన దెబ్బలు పొందినాడు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆరో వచనం చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే ఒక్కరును కాకుండా అందరం మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందరూ అని ఉన్నది ఇక్కడ, అంటే ఎవరు మినహా కాదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. గొర్రెల వల్ల వారు త్రోవ తప్పినారు, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. అంటే అందరు పాపానికి వచ్చే శిక్ష మరణమే. పాపం చేసి ఎవరు తప్పించుకోలేరు. యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ద సిన్ యు ఆర్ కమిటింగ్. మరి ఆ వెల ఎవరు చెల్లించినారు? ప్రభువే చెల్లించినాడు. మనమందరము పాపం చేసినాము, అందరి దోషము ప్రభు మీద మోపబడిందని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ఆయన మనకున్న ఈ పాప భారాన్ని సిలువలో ఆయన మోసినాడు, శాప భారాన్ని మోసినాడు, రోగ భారాన్ని మోసినాడు. అందుకే సిలువ శక్తి అని, రక్షింపబడుచున్న మనకు సిలువ శక్తి ఉందని, శక్తిగా ఉందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అతడు దౌర్జన్యమునుందని 7వ వచనం, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ప్రతి అవమానాన్ని యేసుప్రభు సిలువలో అలక్ష్యం చేసినాడు. హీ డిడ్ంట్ టేక్ ఇన్ టు కౌంట్ ఎనీ ప్రాబ్లం. అంటే ఏ అవమానమైనా ఏ నిందైనా ఆయన లెక్కకు చేయలేదు. ఆయన అంతగా సహనము చూపెట్టినాడు, బాధింపబడినాడు కానీ నోరు తెరవలేదట. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే మనకు రక్షణ దొరకదు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. హీ హస్ సైలెంట్లీ బేర్ ద క్రాస్. ప్రతి హింసను, ప్రతి బాధను, నిందను ఆయన సహించాలి. అప్పుడే మనకు ఇంత గొప్ప రక్షణ కలుగుతుంది. మరి ఆయన ఎలా ఉన్నాడు? వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు, మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడాను. ఇక్కడ 12వ వచనం చూడండి, ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసిన. ఈ మాట సంఘమంతా కలిసి పలుకుదాం. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను. ధారపోసినాడు. చివరి వచనంలో తిరుగుబాటు చేయి వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేసినాడు. అంటే ఎంతగా సహించుకున్నాడు. ఆయన సిలువలో పలికిన మొదటి మాట క్షమాపణను ఉద్దేశించి ఉంది. తండ్రి వీరేం చేయించున్నానో తెలియదు, వీరిని క్షమించమన్నాడు. అది ఎంత గొప్ప మాట. మనకు అలాంటి సహనము, అలాంటి క్షమా స్వభావం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి శక్తిని పొందుకోవాలి. ఇంకా వాక్యం నుండి మనం చూడాలి, యేసు ప్రభు ఏ విధంగా మరి ఈ రక్షణ మనకు అనుగ్రహించినాడు. మన పాపములను మనం ఒప్పుకోవాలి. రక్షణ ఎలా లభిస్తుంది? హౌ కెన్ యూ గెట్ సేవ్డ్? పశ్చాత్తాపమైన హృదయంతో నీ పాపములను యేసు ప్రభు యుద్ధను ఒప్పుకొని దాన్ని వదిలిపెడితేనే నీకు రక్షణ మార్గం ఏర్పడుతుంది. నాలో పాపం లేదు అంటే నువ్వు దేవుని అబద్ధకునిగా చేస్తున్నావని 1వ యోహాను 1వ అధ్యాయంలో ఉంది. అందరం మనం పాపంలోనే ఉండిన వారం, కానీ యేసు ప్రభు అనుగ్రహించిన ఉచితమైన ఈ కృపావరమే ఈ రక్షణ మనం అనుభవించేదని మనకు జ్ఞాపకం ఉండాలి. ఒక రాజు ఒక చెరసాల దర్శించడానికి వెళ్ళినాడంట. ఖైదీలందరినీ దర్శిస్తున్నాడు ఒక రాజు. 10 మంది ఖైదీలను రాజు సన్నిధిలో తీసుకొని వచ్చినారు. ఎందుకంటే రాజుకు అధికారం ఉంది వీళ్లను మరి ఖైదీ నుండి విడుదల చేయడానికి. 10 మందిలో ఒక్కొక్కరు రాజు దగ్గరకు వచ్చి
మొదట ఒక అతను వచ్చి తాను ఎంత నీతిమంతుడో ఎంత యథార్థవంతుడో తనలో ఏ పాపం లేదని నేను ఏ పాపం ఏ నేరం చేయలేదు నేను ఏ విధంగా బంధింపబడినాను నాలో దోషం ఏమీ లేదన్నాడు మొదటి వాడు ఎట్లా అన్నాడో రెండో వాడు మూడో వాడు తొమ్మిది మంది కూడా పాపము లేదని రాజు దగ్గర విన్నవించుకుంటున్నారు ఎందుకంటే రాజు దగ్గర మంచి మరి అభిప్రాయం రాజు కలగాలి మా గురించి అప్పుడే మాకు విడుదల కలుగుతుందని వారు అనుకుంటున్నారు వి షుడ్ బి ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ద కింగ్ హీ షుడ్ థింక్ దట్ వీఆర్ నాట్ సిన్నర్స్ వీఆర్ గుడ్ అంటే ఏదో అలాగూ మరి ఈ చెరసాల్లోకి వేయబడినాం కానీ మాలో ఏ దోషం లేదని వారు నిరూపించుకుంటున్నారట తొమ్మిది మంది అలా వెళ్ళిన తర్వాత చివరికి పదో వ్యక్తి వచ్చి రాజు కాళ్ళు పట్టుకొని నాలో ఏ నీతి లేదు నాలో ఏ మంచితనం లేదు నేను హంతకుని నేను దుర్మార్గుని నేను దొంగను నన్ను క్షమించు రాజా అన్నాడట ఆ రాజు ఎంత కనికరంతో నిండిపోయినాడంటే కరిగిపోయినాడట ఈ తొమ్మిది మందికి క్షమాపణ లేదు కానీ ఈ ఒప్పుకున్న వ్యక్తికి క్షమించి ఖైదీ నుండి విడుదల చేసినాడట దేవునికి స్తోత్రం హల్లెలూయ అందుకే వాక్యం అంటుంది నువ్వు పాపాన్ని కప్పుకోవడం కాదు నీ రూములో పాపం కప్పుకొని నీతిమంతునిగా నీతిమంతురాలుగా ఉండడం కనపడడం కాదు దేర్ షుడ్ బి ఏ రియల్ చేంజ్ ఇన్ యువర్ హార్ట్ అంటే నువ్వు పాపం ఒప్పుకోవాలి దాన్ని వదిలిపెట్టాలని వాక్యము మనకు సెలవిస్తుంది దావీదు రాజు 32వ కీర్తన మొదటి వచనంలో అంటాడు ఎవరు ధన్యులు ఈ లోకంలో అంటే ధనం ఉన్నవాడా రాజ్యం ఉన్నవాడా సంపద ఉన్నవాడా ఆరోగ్యం ఉన్నవాడా బంధు బలగమున్నవాడా కాదు 32వ కీర్తనలో దావీదు రాజు అంటున్నాడు ఎవరు ధన్యులు తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అనేయించబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటే నీ పాపములకు నీవు క్షమాపణ పొందినప్పుడే నీవు ధన్యుడవని వాక్యము సెలవిస్తుంది కనుక క్షమాపణ నీకు కావాలంటే యేసు ప్రభువు నీవు వేడుకోవాలి ప్రభువు నిన్ను క్షమిస్తాడు మత్తయి 26:28లో ఒక మాట ఇదిగో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటే రక్త ప్రోక్షణ ద్వారానే పాప క్షమాపణ అంటే యేసు రక్తమే ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుందని ఆ మాట ఒకసారి చూడండి మొదటి యోహాను 5 నుండి నేను చదువుతున్నాను మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన యందు ఎంత మాత్రము చీకటి ఎంత మాత్రమూ లేదు ఆయనతో కూడా సహవాసము గలవానమని చెప్పుకొని చీకటిలో నడిచి నేను ఇలా మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందాం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినేలా మనం అన్యోన్య సహవాసం గల వారమైంది మాపుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి హల్లెలూయా గట్టిగా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ఆయన రక్తమే మనలను ప్రతి పాపము నుండి విడిపిస్తుందని వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఈ లోకంలో నీకు దేని మీద కేంద్రీకరణ ఉండాలి ధనవంతుడుగా ఉండాలని ఆశించడం తప్పేం లేదు అందంగా కనబడాలని ఆశించడం తప్పు లేదు ఒక ఆస్తిపరునిగా ఉండాలని ఆశించడం తప్పేం లేదు ఒక ఆరోగ్యవంతుడుగా ఉండాలి అని ఆశించడం తప్పు లేదు కానీ ఇవన్నీ నీవు సంపాదించుకున్నా వాక్యం ఏమి సెలవిస్తుంది మార్కు సువార్త 8:36లో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నా తన ఆత్మను వాడు పోగొట్టుకుంటే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాని వలన ఏమీ ప్రయోజనం ఇఫ్ యు కాంకర్ ద హోల్ వరల్డ్ అన్నీ సంపాదించుకున్నావు కానీ నీ ఆత్మకు రక్షణ లేకుంటే ఏమీ ప్రయోజనం యేసు ప్రభువు అనుగ్రహించి రక్షణ నువ్వు తప్పకుండా పొందుకోవాలి తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూడండి పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రిక 2:13 నేను 2 వచనాలు చదువుతున్నాను తీతుకు రాసిన పత్రిక 2:13-15 198 పేజ్ నంబర్ కృత నిబంధన
అనగ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఆయన మహాదేవుడని వాక్యంలో ఉన్నది. ఈ నామాల్లో ఈ నామం కూడా నేను ప్రసంగించినాను. ఆయన మహాదేవుడు, ఆయన రక్షకుడు. మనము సమస్త దుర్నీతి నుండి విడిపింపబడాలని ఆయన ఆశిస్తున్నాడు. యేసుప్రభు బిడ్డలు పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని చూడలేవు, దైవ కార్యాలు చూడలేవు. సమస్త దుర్నీతి నుండి నువ్వు విడిపింపబడాలి. అదే దేవుని చిత్తమై ఉన్నది. సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. పేతురు భక్తుడు ఏం రాస్తున్నాడు? మొదటి పేతురు 2:9 అంధకారము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము నడిపించినాడు. 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాం. దేవుని స్తోత్రం. మనం పత్తాలేని వారంగా మనం దేవుని సొత్త అన్నమాట. విఆర్ పీపుల్ విత్ ప్రాపర్ అడ్రస్. ఏదో దిక్కులేని వారంగా ప్రభు మన కొరకు విలువ చెల్లించినాడు. రక్తమే మన క్రయధనంగా ఆయన మరి ధార పోసినాడు, కొనుక్కున్నాడు అన్నమాట, సంపాదించుకున్నాడు, సొత్తు అంటున్నాడు. అంటే విఆర్ హిస్ ప్రైజ్డ్ పొజిషన్. చెప్తున్నాను కదా, మనం మార్కెట్లోకి వెళ్ళి ఏ వస్తువు కొన్నా దాని మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాము రక్షింపబడిన వారం, మన ప్రైస్ ట్యాగ్ ఏంటి? యేసు రక్తం అని మర్చిపోకూడదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యు అండ్ ఐ బేర్ ఏ ప్రైస్ ట్యాగ్. మనకు ఒక విలువ ఉన్నది, యేసు రక్తం. అందుకే సాతానుడు మనల్ని ముట్టుకోవాలంటే కూడా భయపడతాడు, యేసుప్రభు బిడ్డలని దగ్గరికి రాడు. ఎందుకంటే ఆయన రక్తము మనకు కాపుదలగా ఉంది, ఆ భద్రత మనకున్నది. అందుకని నేను మిమ్మల్ని చీకట్లో పిలుచుకున్నాను, అంధకారంలో నుండి నా వెలుగులోకి నేను తన వెలుగు అన్నమాట. తన వెలుగులోకి మనం పిలువబడినాము. మరి ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఆయన గుణాలను మనం లోకానికి చాటాలి, మన గుణాలను కాదు. ఎవరి గుణాలు చాటాలి? యేసుప్రభు గుణాలు. ఆయన గుణాతిశయములను లోకంలో చాటు నిమిత్తమే ఆయన ఈ విధంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. విఆర్ సెలెక్టెడ్ పీపుల్, చోజన్ పీపుల్. జీవపు మాటలు సజీవ